హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. అండ్ ఈరోజు మన వీడియోలో సో ఈ మూవీకి సంబంధించి సో వైర్లెస్ ఫ్రీడమ్ డ్యూపాడ్స్ M20 అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం కూడా మనకి మీవీకి సంబంధించి ఒక రివ్యూ అనేది అయితే వచ్చింది. సో మీవీ మూడ్స్ అని చెప్పి మనకు పోర్టబుల్ స్పీకర్ అయితే పంపించారు. సో అదేవిధంగా మనకి ఇప్పుడు వైర్లెస్ బడ్స్ అని సో ట్రూలీ వైర్లెస్ ఇయర్ఫోన్స్ అయితే మీవీ అనేది మనకి రివ్యూ అనేటప్పుడు పంపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదంతా మీ సపోర్ట్ వల్లే, మీ సబ్స్క్రిప్షన్స్ వల్లే. సో నాన్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో అదేవిధంగా ఇప్పుడు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో దాని ద్వారా నాకు మోటివేషన్ వస్తుంది, అండ్ ఇంకా వీడియోస్ చేయాలని చెప్పని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేస్తున్న భావంతో మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసిన తర్వాత అన్బాక్స్ చేసి దాని తర్వాత నా రివ్యూని కూడా సో రేటింగ్ రూపంలో అండ్ ఐ మీన్ సో క్లియర్ కట్గా మీకైతే నేను రివ్యూని అయితే షేర్ చేసుకుంటాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ జంప్ అంటే వరకు. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చేసుకునే ముందు మనకి ప్యాకేజ్ ఎలా ఉంది అండ్ దాని తర్వాత బాక్స్ యొక్క ఫిజికల్ మేము చెక్ చేద్దాం. సో ప్యాకేజింగ్ అయితే మనకి బబుల్ ర్యాప్తో వచ్చింది. సో సూపర్ సేఫ్గా వచ్చింది మనకి, ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ బాక్స్ యొక్క ఫిజికల్ అవ్యూ కనుక మనం చెక్ చేసుకుంటే సో బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ గ్రే కలర్ వేరియంట్తో అయితే మనకి బాక్స్ అయితే డిజైన్ చేశారు. సో వైర్లెస్ ఫ్రీడమ్ అని కనబడుతుంది, డియోపాడ్స్ M20 ట్రూలీ వైర్లెస్ ఇయర్ఫోన్స్ కనబడుతున్నాయి, అండ్ నెక్స్ట్ బడ్స్ కనబడుతుంది, అండ్ నెక్స్ట్ మీవీ బ్రాండింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మీవీ డియోపాడ్స్ M20 అని ఉంది, రైట్ సైడ్ చూసుకుంటే మీవీ అని బ్రాండింగ్ ఉంది, అండ్ నెక్స్ట్ ఒక బార్ కోడ్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బాటంలో చెక్ చేసుకుంటే మనకు కొంచెం కంటెంట్స్ అయితే కనబడుతున్నాయి, అండ్ నెక్స్ట్ ఎంఆర్పీ ప్రైస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 2999 రూపాయలండి, అంటే 3000 రూపాయల దాకా ఉంది. అండ్ టాప్లో ఎంటీగా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డియోపాడ్స్ M20 అని కనబడుతున్నాయి, అండ్ వాళ్ళకి సంబంధించి కొన్ని కీ ఫీచర్స్ మెన్షన్ చేశారు, లైక్ ట్రూ హై ఫ్రెండ్లీ స్టీరియో, నో డిస్టర్బెన్స్ సౌండ్ అని చెప్పి కనబడుతుంది. నెక్స్ట్ ప్లేట్ ఆన్ అండ్ ఆన్ అండ్ బ్యాటరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాశారు. అండ్ దాని కింద చూసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించి చూపించారు, సో ట్రాన్స్పరెన్స్ హియరింగ్ అని చెప్పని. అండ్ రైట్ సైడ్లో మనం చెక్ చేసుకోవచ్చు, సో సూపర్ సాలిడ్ బేస్ అని కనబడుతుంది, సో పవర్ఫుల్ డ్రైవర్స్ అని చెప్పారు. బట్ దీంట్లో ఎటువంటి డ్రైవర్స్ యూజ్ చేశారని తెలియదు, సో 11.2 mm 12 mm తెలియదు. అండ్ దాని కింద చూసుకుంటే స్ప్లాష్ రెసిస్టెంట్ కనబడుతుంది, IPX5 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. అండ్ దాని కింద చూసుకుంటే వన్ టచ్ పేర్ అండ్ ప్లే అని కనబడుతుంది. సో కింద చూసుకుంటే రిలయబుల్ 1 year వారంటీ కనబడుతుంది. కలర్ చూసుకుంటే బ్లాక్ కలర్ ప్రొవైడ్ చేశారు, నెక్స్ట్ మోడల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో నెక్స్ట్ దాంట్లో వచ్చే కంటెంట్స్ ఏంటని తెలుసుకుందాం. సో ఓపెన్ చేస్తున్నాం. సో చాలా ఫిట్గా అయితే బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఓపెన్ చేయగానే మనకి ఒక వారంటీ కార్డ్ అయితే కనబడుతుంది, సో హలో మీవీ అని చెప్పని. సో మనకి ఇచ్చిన ఇన్వాయిస్ని ఫోటో చూసి కింద ఇచ్చిన నెంబర్కి కనుక మనం వాట్సాప్ చేస్తే మనకి 1 year వారంటీ అనేది క్లెయిమ్ అవుతుంది. అండ్ లోపల చూసుకుంటే మనకి క్యాప్సూల్ కనబడుతుంది. సో యా, ఇక్కడ ట్రావెలింగ్కి సంబంధించి ఒక థ్రెడ్ని అయితే ప్రొవైడ్ చేశారు, సో క్యారింగ్ కోసం. సో దీన్ని పక్కన పెట్టేద్దాం, అండ్ నెక్స్ట్ వచ్చే కంటెంట్స్ చూద్దాం. సో లోపల ఒక బాక్స్ ఉంది, సో ఈ బాక్స్లో చెక్ చేస్తే ఒకసారి ఇక్కడ ఛార్జింగ్కి సంబంధించిన ఒక వైర్ని అయితే ప్రొవైడ్ చేశారు, సో USB టు మైక్రో USB పోర్ట్ అనమాట. సో ఇది మంచి విషయమే. సో టైప్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. లోపల చూసుకుంటే ఒక మాన్యువల్ కనబడుతుంది, సో డియోపాడ్స్ M20 అని చెప్పని ఒక మాన్యువల్ కనబడుతుంది. సో దీంట్లో దీనికి సంబంధించి వివరంగా రాసింది. నెక్స్ట్ మనకి బడ్స్ రాలేదు, సో బడ్స్ ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో కవర్లో ఉన్నాయి, సో వైట్ బాక్స్లో మనకి బడ్స్ కూడా వచ్చాయి. ఈ బడ్స్ చూసుకుని మనకి 2 pairs ఆఫ్ బడ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, సో మీడియం అండ్ హై అయితే ఇక్కడ ఉన్నాయి. సో నాకు తెలిసి పెయిర్స్ ఐ మీన్ బడ్స్కి చాలా చిన్న సైజు అయితే ఫిట్ చేసుకున్నాయి అనుకుంటా. సో నార్మల్ క్యాప్సూల్ ఒక ఆర్డర్ చెక్ చేసుకుంటే మనకి మీడియం కనబడుతుంది, సో మ్యాట్ బ్లాక్లో మనకైతే ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ ఒకసారి మొత్తం హ్యాండ్ బ్లాక్ అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆ మైక్రోవేవ్కి పోర్ట్ అయితే మనకి కనబడుతుంది, సో దాని ద్వారా మనం ఛార్జ్ అయితే చేయొచ్చు. ఐ మీన్ క్యాప్ చూసుకుంటే మనకి మ్యాగ్నెట్ యూస్ చేసినట్టు ఉన్నారు, సో ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ బాగుంది, సో బిల్డ్ క్వాలిటీ డీసెంట్ అయితే ఉంది. సో లోపల చెక్ చేసుకుంటే ఇవి ఛార్జింగ్ అయిపోయాయి, ఫుల్ అయిపోయి ఉన్నట్లున్నాయి. ఇక్కడ మనకి కొద్దిగా రెడ్ కలర్ లైట్ లాంటిది బ్లింక్ అవుతున్నట్టుంది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో బడ్స్ ఒక ఏదో రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది. సో ఛార్జ్ అయ్యేటప్పుడు కానీ పెయిరింగ్కి అయితే ఇవి రెడీగా ఉన్నాయన్నమాట, సో అందుకని చెప్పని మనకి లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇవంతా టచ్ కంట్రోల్ అనమాట, బటన్స్ అయితే ఎక్కడ కనపడవు మనకి. సో ఒకసారి బడ్స్ ఒక ఫిజికల్ ఓవర్ని మనం చెక్ చేద్దాం. సో మీవీ అండ్ బ్రాండింగ్ అయితే కనబడుతుంది మనకి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ కనబడుతున్నాయి, అండ్ నెక్స్ట్ రబ్బర్ టిప్ కనబడుతుంది, అండ్ నెక్స్ట్ గోల్డ్ కలర్లో మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పిన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఓపెన్ చేసి చూస్తే మనకి డ్రైవర్ అయితే కనబడుతుంది, సో 45 degrees యాంగిల్ అయితే మనకి కవర్ అయినాయి. నెక్స్ట్ మెయిన్ మైక్ అయితే ఇక్కడ కనబడుతుంది మనకి. అండ్ రైట్ సైడ్ బట్ చూసుకుంటే మనకి సేమ్ అదే విధంగా ఉంది, సో మీవీ అండ్ బ్రాండింగ్ వస్తుంది, ఒక మైక్ ఉంది, నెక్స్ట్ రబ్బర్ టిప్ ఉంది, దాని కింద డ్రైవర్, అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ ఇండికేషన్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ గోల్డ్ కలర్కి సంబంధించి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పిన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. నెక్స్ట్ బాక్స్లో ఒకసారి ఫిట్ చేద్దాం. సో ఛార్జింగ్ అవుతున్నప్పుడు లైట్ చెక్ చేసుకోవచ్చు. సో లైట్ ఇక్కడ కనుక మీరు చెక్ చేసుకుంటే సో 3 lights వెలుగుతున్నాయి, అంటే మనకి 70% దగ్గర ఉంది. సో ఛార్జ్ అయితే క్యాప్సూల్లో మనకి,
అండ్ ఇంకా 3 times అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ అయ్యేటప్పుడు మనకి రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఒకసారి మనం దీని కనెక్షన్ ఒకసారి చెక్ చేద్దాం. సో మీ స్మార్ట్ ఫోన్ తీసుకోండి, బ్లూటూత్ ఆప్షన్ ఎనేబుల్ చేసేయండి. సో దాని ద్వారా మీరు ఒకసారి స్కాన్ చేయండి వీటిని, బాక్స్లో బయట తీసి బడ్స్ని. సో మీవి డ్యూపాడ్స్ M20 అని అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. సో దీన్ని ఏదో ఒకసారి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయడం ద్వారా మీకైతే ఇవి క్లిక్ ఆన్ అయిపోతాయి, కనెక్ట్ అయిపోతాయి. సో ఒకసారి సాంగ్ మీరు ఇక్కడ ఛార్జింగ్ కెపాసిటీ చెక్ చేసుకోవచ్చు. సో ఫుల్ ఛార్జ్ అయితే ఉంది సో బడ్స్లో, అందుకని మీకు బ్యాటరీ పర్సంటేజ్ ఇచ్చాను. సో ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను సో యూట్యూబ్లో. సో పాజ్ అండ్ ప్లే ఒకసారి మనం చెక్ చేద్దాం. సో 2 buds సపరేట్గా అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మనం రెడ్ సైడ్ చూసుకుందాం. సో 1 touch చేస్తే మనకి సాంగ్ అయితే ప్లే అవుతుంది, దెన్ మళ్ళీ ట్యాప్ చేస్తే సాంగ్ పాజ్ అవుతుంది. సో మళ్ళీ టచ్ చేశాను, సాంగ్ పాజ్ ప్లే అయింది, మళ్ళీ టచ్ చేశాను సో పాజ్ అయింది. సో మళ్ళీ టచ్ చేశాను సో ప్లే అవుంది, సో మళ్ళీ టచ్ చేశాను పాజ్ అవుతుంది. ఒకసారి మనం రైట్ సైడ్ కంట్రోల్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. సో రైట్ సైడ్ కూడా సేమ్ మనకి 1 tap చేస్తే పాజ్ అండ్ ప్లే అవుతుంది. సో ప్లే అయింది, మళ్ళీ పాజ్ అవుతుంది. సో ప్లే చేశాను, మళ్ళీ పాజ్ చేస్తున్నాను. సో 2 taps చేశాను ఇప్పుడు. సో సాంగ్ అయితే ఫార్వర్డ్ అయింది, అండ్ మళ్ళీ 2 taps చేస్తే మళ్ళీ సాంగ్ ఫార్వర్డ్ అయింది. సో మళ్ళీ 2 taps చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అయింది. సో 3 taps చేస్తాను, 3 taps చేస్తే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ అయింది. సో వాయిస్ అసిస్టెంట్, ఒకవేళ మీరు iOS యూస్ చేస్తున్నట్లయితే మీకు సిరి అనేది యాక్టివేట్ అవుతుంది. సో రివర్స్కి రావడానికి లేదు, అంటే సాంగ్ బ్యాక్వర్డ్ రావడానికి మీకు ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. సో నార్మల్లీ మీరు 3 taps చేసి ఒకసారి వెయిట్ చేయాలి. సో నాలా వీళ్ళ టాపా టాపా నొక్కే మాకండి. సో 3 taps చేస్తే ఒక 2 seconds ఆగితే నేను గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. నాకు ఫస్ట్ తెలియక ఒక 3 taps అయితే ఓ చేసేసాను. మీరు 2 కనుక ప్యారల్గా పట్టుకొని సో 3 taps చేస్తే మాత్రం, 2 ఒకేసారి ట్యాప్ చేస్తే మాత్రం ఇవి రీసెట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా మీరు ఈ బడ్స్ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ చూపిస్తాను మీకు. సో ఛార్జింగ్ అయ్యేటప్పుడు మీకు ఏ రకంగా అయితే కనబడుతుంది అనేది ఇంకొకటి చెక్ చేసుకోవచ్చు. సో బ్లింక్ అవుతున్నాయి, ఎప్పుడైతే బ్లింకింగ్ ఆగిపోతుందో అప్పుడైతే మీకు ఫుల్ ఛార్జ్ అయినట్లు. సో ఇప్పుడైతే 3rd point మనకి బ్లింక్ అవుతుంది, అంటే 70%కి ఛార్జ్ అవుతున్నట్లు. సో ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మీకు బ్లింకింగ్ అయితే ఆగిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి మనం ఒకసారి కాల్ కటింగ్ అంటే కాల్ ఆన్సరింగ్ అండ్ కాల్ రిజెక్టింగ్ ఒకసారి చెక్ చేద్దాం. సో కాల్ చేస్తున్నా, దీంట్లోంచి ఒక కాల్ చేస్తాను. సో రిజెక్ట్ అవుతుందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒక్క ట్యాప్కే మీకు కాల్ అయితే రిజెక్ట్ అయిపోతుంది, ఇక్కడ చెక్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మీవి బడ్స్ యొక్క రివ్యూలోకి వెళ్ళినట్లయితే కనుక నేను వీటిని దాదాపు ఒక 5 days నుండి అయితే నేను యూస్ చేస్తాను. సో డెలివరీ అయిన దగ్గర నుండి సో నెక్స్ట్ రాగానే మనం అన్బాక్స్ అయితే చేసాము. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో అదే ఎక్సైటింగ్తో నేనైతే సాంగ్స్ని అదంతా వినడం జరిగింది. సో దాని యొక్క నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనుకుంటే కనుక ఫస్ట్ మనం ప్రోస్ అండ్ కాన్స్ రూపంలో దీన్ని అయితే డివైడ్ చేసుకుందాం. సో ప్రోస్ రూపంలో అన్ని పాజిటివ్స్ చెప్తాను, నెక్స్ట్ నాకు ఇబ్బందిగా అనిపించిన కాన్స్ రూపంలో కాన్స్ అన్నీ చెప్తూ ఉంటాను. సో కొంచెం టైం పడుతుంది, సో లేట్ అయినా పర్లేదు, కొంచెం క్లియర్గా వినేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ప్రోస్ రూపంలో మాట్లాడుకుంటే కనుక సో ఇవి మ్యాగ్నెటిక్స్ అనమాట. సో ఇవైతే నేను అంటే ఫస్ట్ ఈ డోర్ ఇదంతా నేను ప్లాస్టిక్ ఇదంతా చూసి నేను అంటే కొంచెం లూజ్గా అంటే కొంచెం చీప్గా అని ఎక్స్పెక్ట్ చేశాను. సో చీప్ అయితే లేవు, వెంటనే మనకి జస్ట్ కొంత లీవ్ చేయగానే వెంటనే అయితే మనకి డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో మొత్తం మ్యాగ్నెటిక్ ఫంక్షన్తో వస్తుంది సో డోర్ అయితే. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి బడ్స్ కూడా అంతే. సో ఛార్జ్ అయితే అయిపోతున్నాయి, సో ప్రస్తుతానికి ఛార్జ్ అయిపోయాయి. అండ్ వీటిని ఇలా డౌన్ చేసినా సరే మనకైతే ఛార్జ్ అయితే పడిపోలేదు, అందుకే నేను చెవిలో పెట్టుకుని మీకు చూపించడం కోసం దీంట్లో అయితే ప్లేసెస్ ఉంచాను. సో ఛార్జింగ్ ఎక్కేటప్పుడు కానీ నార్మల్గా కానీ వీటిలో పెట్టగానే వెంటనే అయితే అవి ఇన్సర్ట్ అయిపోతున్నాయి, ఇన్సర్ట్ అయిపోయి అయితే ఫిట్గా అయితే స్టిక్ అయిపోతున్నాయి. సో ఇదొక మంచి విషయం నేను అబ్జర్వ్ చేసింది. సో పడిపోకుండా సేఫ్గా అయితే ఉంటున్నాయి. సో ఒకవేళ కింద పడిపోయినా సరే మనకైతే వీటికి అయితే డ్యామేజ్ అయ్యే ప్రొటెక్షన్ అయితే డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. సో ప్రొటెక్టివ్గా అయితే మనకైతే డివైస్ అయితే సర్వైవ్ అవ్వగలదు. అండ్ నెక్స్ట్ ప్రోసెస్ వచ్చేసరికి సో ఛార్జింగ్ అని చెప్పుకోవాలి. సో దీంట్లో సో ఛార్జింగ్ చూసుకుంటే మాత్రం 20 hours అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో బాక్స్ మీద నేను ఆల్రెడీ మీ కంటెంట్ అయితే చూపించాను. సో నార్మల్లీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 16 hours అని చెప్పారు. సో క్యాజువల్లీ నాకైతే ఇవి 3 hours అయితే వస్తున్నాయి. సో నార్మల్లీ ఇది ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మీరు యూస్ చేసినట్టయితే 3 hours అయితే మనకి యూజ్ అవుతున్నాయి. సో 3 hours తర్వాత మీరు దీంట్లో అయితే ఫుల్ ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది వీటిని. సో ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ 3 hours పెట్టేసుకోగానే మనకి సరౌండెడ్ ఉన్న సౌండ్ అయితే మనకి ఎక్కడ వినపడదు. సో నార్మల్గా అంతా బ్లాక్ అయిపోతుంది, ఓన్లీ మనకి ఇయర్ ఫోన్స్లో నుంచి వచ్చే వాయిస్ మాత్రమే వినపడుతుంది. సో ఆ రకంగా మొత్తం క్లోజ్ అయిపోతుంది. దీంట్లో 2nd hour క్యాన్సిలేషన్ మైక్ అయితే ఎక్కడ లేదు. సో అందువల్ల అనుకుంటారేమో. సో దీంట్లో ఉన్నది ఒకే ఒక మైక్, అది కూడా మెయిన్ మైక్ అనమాట. సో ఓన్లీ ఆడియోని ఇంటర్నల్గా క్యాప్చర్ చేసుకోవడానికి మెయిన్ మైక్ ఒకటే ఉంది. సో 2nd hour క్యాన్సిలేషన్ మైక్ అయితే ఏమీ లేదు. సో నార్మల్గా వీటి ఫిట్టింగ్ చూసుకుంటే ఎక్సలెంట్ ఉంది. సో వన్స్ మీరు గట్టిగా పెట్టేసుకుంటే ఎక్కడ మీకు ఎంత గట్టిగా షేక్ చేసినా ఒకసారి పడిపోదు. అండ్ నెక్స్ట్ మీరు జాగింగ్కి వెళ్ళినా రన్నింగ్కి వెళ్ళినా మీకు ఎక్కడైతే
చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నార్మల్గా సో పడిపోయే ఛాన్సెస్ అయితే మీకు ఎక్కడ లేవు. సో పెట్టుకున్నా సరే మీకు ఈ రకంగా అయితే అనిపిస్తూ ఉంటాయి. సో పెట్టుకుని మీరు సాంగ్స్ మాత్రం వినగలరు, నార్మల్గా అయితే మీరు ఎక్కువ ఉండలేరు. సో పెట్టుకున్న తర్వాత వెంటనే సాంగ్స్ లేనప్పుడు మీరు వెంటనే తీసేసేటకైతే ఇష్టపడతారు. అండ్ నెక్స్ట్ ఇంకా విషయం ఏంటంటే, సో ఛార్జింగ్ థ్రెడ్ ఐ మీన్ ఈ క్యాప్సూల్కి థ్రెడ్ ఇచ్చారు. సో ఈ థ్రెడ్ మాత్రం సో చాలా అంటే చాలా హెల్ప్ అయింది నాకు. సో నార్మల్గా వీటి ఇక్కడ మనకి ఇక్కడ ట్యాగ్ చేసుకోవడానికి కానీ, సో నార్మల్గా ఇలా క్యారీ చేయడానికి కానీ, సో ఓన్లీ క్యాప్సూల్ ప్రొవైడ్ చేస్తారు మిగతా బ్రాండ్స్ అయితే. సో దీంట్లో వీళ్ళు ఈ థ్రెడ్ అయితే ఇచ్చారు సో క్యారింగ్ కోసం. సో ఇది ఒకటి మంచి విషయం నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకొక ప్రో ఏంటంటే మనకి సో డిస్టెన్స్ అనమాట. సో మీరు వన్స్ మీ డివైస్కి కనెక్ట్ అయిపోయిన తర్వాత, సో మీరు డివైస్ని ఒక హాల్ మొత్తం మీరు యూస్ చేసుకోవచ్చు. డివైస్ ఎక్కడైనా సరే ఒక హాల్ మొత్తం మీరు తిరగొచ్చి పెట్టుకొని, సో అప్ టు 10 meters ప్లస్ అయితే మనకైతే నేను కవర్ చేసింది. సో నేను అయితే అబ్జర్వ్ చేశాను మ్యాక్సిమం 10 meters ప్లస్ అయితే నేను కవర్ చేశాను. సో డిస్టెన్స్ మాత్రం మీకు కరెక్ట్గా ఎక్సలెంట్ ఉంది. సో ఈ డిస్టెన్స్ కవరేజ్లో మాత్రం నేను ఎక్కడ కాన్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. సో డిస్టార్షన్స్ వచ్చినట్లయితే నేను అబ్జర్వ్ చేయలేదు. వన్స్ మీరు చాలా దూరం అంటే మీరు హాల్ నుంచి కనీసం బెడ్రూమ్ ఆ లోపలికి వెళ్ళిపోతే కానీ మీకు డిస్టార్షన్ అప్పుడప్పుడు వస్తుంది కానీ, సో నార్మల్ అయితే డిస్టార్షన్స్ ఏమీ లేవు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను ఈ డివైస్ యొక్క పాజిటివ్ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసింది. అండ్ నెక్స్ట్ మంత్స్ మనం కాన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక, సో ఫస్ట్ వచ్చేసరికి సో ఫిట్టింగ్ గురించి చెప్పుకోవాలి. సో నా చిన్న చెవులు కాబట్టి నాకైతే చాలా ఇరిటేట్ అయిపోయాను నేను. సో అంటే చాలాసేపు ఉంచుకోలేకపోయాను నేను, వెంటనే తీసేయాలనిపించింది నాకు. సో సాంగ్ పర్సంటేజ్ ఐ మీన్ సాంగ్ వింటున్నప్పుడు కానీ ఇదంతా నేను ఎక్కువసేపు భరించలేకపోయాను. సో నార్మల్ నేను ఇన్ ఇయర్ బడ్స్ యూస్ చేస్తాను కదా, ఐ మీన్ రబ్బర్ టిప్స్ యూస్ చేస్తాను. సో అవి నాకు అంత పెయిన్ అనిపించవు. సో ఇది నా చిన్న చెవులు అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అందువల్ల నేను ఎక్కువసేపు పెట్టుకోలేకపోయాను. సో నార్మలీ యాపిల్ టైప్ ఇయర్ ఫోన్స్ ఇవే నేను జస్ట్ క్యారీ చేయడానికి ఇష్టపడతా ఉంటా. సో ఇవి నార్మల్ లోపలికి వెళ్ళిపోవడానికి అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో ఇది ఒక కాన్ అనమాట నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో దీంట్లో కాల్స్ మాట్లాడేటప్పుడు నాయిస్ అయితే ఎక్కువ జనరేట్ అవుతుంది. సో మీరు జర్నీలో ఉన్నప్పుడు మాత్రం నాయిస్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో నార్మల్ ఇలా ఒక రూమ్లో మాట్లాడుకునేటప్పుడు మాత్రం మీకు నాయిస్ అయితే ఎక్కడ అబ్జర్వ్ చేయరు. సో నార్మలీ మీరు వాళ్ళకి కాల్ రిసీవ్ చేసుకునే వాళ్ళకి క్లియర్ ఉంటుంది. సో వేరే మీరు బైక్ మీద ట్రావెల్ చేస్తున్నట్లయితే మీకు చాలా నాయిస్ అయితే జనరేట్ అవుతుంది. సో మీరు ఎక్కువ మాట్లాడడానికి ఇప్పుడు యాపిల్ టైప్ ఇయర్ ఫోన్స్ కనుక, రియల్మీ బడ్స్ ఎయిర్ ఇలాంటివి మనం చూసుకుంటే కనుక, సో మైక్ ఇక్కడ దాకా వస్తుంది. సో ఎక్కడ ఇక్కడ క్యారీ చేయడానికి మీకు డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో ఈజీగా అర్థమైపోతుంది. సో ఇటు చూసుకుంటే మీకు మైక్ చూసుకుంటే ఇదిగోండి పైన వస్తుంది. సో ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత మీకైతే పైన ఉంటుంది మైక్ అయితే. సో అందువల్ల మీకు కొంచెం కష్టం అవుతుంది. సో జర్నీలో ఉన్నప్పుడు మాత్రం బైక్ ట్రావెలింగ్ ఇలాంటి జర్నీలో ఉన్నప్పుడు మాత్రం బ్లూటూత్ యూస్ చేసి మీరైతే కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ నెక్స్ట్ కార్లో మీరు ట్రావెల్ చేసినట్లయితే మీకు ఎక్కడ ఇబ్బంది అయితే ఉందో, సో మొత్తం క్లోజ్డ్ సర్ఫేస్ కాబట్టి మీకైతే క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. సో కాల్ క్వాలిటీ మాత్రం, సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఫుల్ సౌండ్ పెట్టుకున్నప్పుడు నేను 60% వాల్యూమ్ పెట్టినట్లు నాకు అనిపిస్తుంది. 60-70% వాల్యూమ్ పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు రియల్మీ బడ్స్ యూస్ చేస్తూ ఉంటాను నేను. సో వాటితో కంపేర్ చేస్తే నాకైతే 70% వాల్యూమే వచ్చినట్లు అనిపిస్తుంది. సో వైర్డ్ హెడ్సెట్ అనమాట నేను యూస్ చేసేది, వైర్లెస్ కాదు. సో వైర్డ్ నెక్స్ట్ రియల్మీ బడ్స్ వైర్లెస్ కూడా ఉన్నాయి. సో ఆ వైర్డ్ ఉన్నది కొంచెం వైర్ అన్న ఉన్నవి యూస్ చేసిన దాని మీద ఈ ట్రూలీ వైర్లెస్ బడ్స్ మాత్రం నాకు 70% వాల్యూమ్నే కవర్ చేసినట్లు అనిపించింది. సో ఇదొక కాన్ నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకొక కాన్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో బేస్ లవర్స్కి మాత్రం ఇదైతే కరెక్ట్గా సూట్ అవ్వదు. సో హైలీ నేనైతే రికమెండ్ చేయను బేస్ లవర్స్కి మాత్రం. సో బేస్ కనుక బేస్గా ఎంత వస్తుందని మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ 100 మీకు 60 వస్తుంది సో బేస్ అయితే. అండ్ నెక్స్ట్ మిడ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. సాంగ్స్ వింటుంటే మీకు ఫ్లాట్ ఉంటాయి. సో ఇక్కడ మీకు బేస్ హై బేస్ అయితే మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో నార్మలీ వీళ్ళు సూపర్ సాలిడ్ బేస్ అని చెప్పని అయితే వెనక కీ ఫీచర్స్లో మెన్షన్ చేశారు, నేను ఆల్రెడీ అన్బాక్సింగ్లో చూపించాను. సో నేను అబ్జర్వ్ చేసిన అంటే జెన్యున్లీ బేస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. సో ట్రెబుల్ అండ్ నెక్స్ట్ మెలోడీ సాంగ్స్ ఈ వీటిని మాత్రమే వీళ్ళు మైండ్లో పెట్టుకున్నారు. సో మెలోడీ సాంగ్స్ ఎవరైనా ఇష్టపడినట్లయితే సో మెలోడీ సాంగ్స్ వరకు మీకు ఎక్సలెంట్ ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రెబుల్ కూడా మీకు ఎక్సలెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో హైస్ మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయలేరు. అండ్ నెక్స్ట్ బేస్ కూడా మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయలేరు. సో ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు అంత బాగా ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో 100% వాల్యూమ్లో నేను అయితే 80% వాల్యూమ్ అయితే సజెస్ట్ చేస్తాను. 70-80% మీరు 100కి వెళ్ళినా కూడా మీకు అంత క్రిస్టల్ క్లియర్ అయితే లేదు వాయిస్ అయితే. సో జెన్యున్లీ స్పీకింగ్. అండ్ నెక్స్ట్ వీటిలో మాట్లాడుకోవాల్సిన ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, సో ఇవి పెట్టుకున్న తర్వాత మీకు వన్స్ ఒక్కొక్కసారి సో టచ్ సెన్సార్ అనమాట. సో టచ్ సెన్సార్ మీరు ఇప్పుడు పెట్టుకున్నారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. సో ఈ రకంగా మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. సో రెండు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ మీరు వింటున్నారనుకోండి, సో సాంగ్ వినేటప్పుడు నార్మల్లీ ఇలా అనుకున్నప్పుడు కానీ, సో నార్మల్ ఇలా పట్టుకున్నప్పుడు కానీ ఊరినే పొరపాటున ఇలా టచ్ అయినా సరే మీకు సాంగ్ అయితే పాజ్ అయిపోతుంది. సో అదేవిధంగా నేను ఇంకో కాల్స్ మాట్లాడుతున్నాను. సో కాల్స్ మాట్లాడేటప్పుడు నాకు వాయిస్ సరిగ్గా వినిపించినప్పుడు నార్మల్ ఇలా కొంచెం టైట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో వెంటనే టచ్ అవ్వగానే కాల్ కట్ అయిపోతుంది.
సో అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకోటి నేను కాల్ చేయాలనుకున్నా సరే కాల్ ఇక్కడ ఫోన్ ద్వారా కాల్ చేసి సో వెంటనే వీటిని కొంచెం అడ్జస్ట్ చేయాలని నేను అడ్జస్ట్ చేస్తుంటే సరే కాల్ కట్ అయిపోతుంది. సో ఇదొక నేను డ్రాబ్యాక్ నేను అబ్జర్వ్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే సో బ్యాక్ సైడ్ సాంగ్కి వెళ్ళడానికి లేదు. సో బ్యాక్ సాంగ్కి ఇలా వెళ్ళడానికి అయితే మనకి ఆప్షన్ లేదు. సో ట్రిపుల్ ట్యాప్ చేస్తే మీకు వాయిస్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన నేను ఎక్స్పెక్ట్ చేసిన వాయిస్ కంట్రోల్స్ ఏంటంటే సో నా టచ్ సెన్సర్స్ కానీ వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాస్ అవ్వడం బాగుంటుంది. సో సింగిల్ ట్యాప్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు టచ్ చేసినా సరే వెంటనే సాంగ్ పాస్ అయిపోతుంది. సో డబుల్ ట్యాప్ చేస్తే సో సాంగ్ పాస్ అవ్వడం అండ్ నెక్స్ట్ డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్లే అవ్వడం ఇలా ఇచ్చుంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే సాంగ్ గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవ్వడం ఇలా పెట్టుకుంటే బాగుండేది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే మాకు గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది, అది కూడా చాలా టైం పడుతుంది. సో 2 సెకండ్స్ పడుతుంది. సో ట్రిపుల్ ట్యాప్ చేస్తే మీకు వెంటనే సాంగ్ నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి పెట్టుకుంటే బాగుండేది. ప్రీవియస్ సాంగ్కి రాకపోయినా ఒక సాంగ్ ఒక రైట్ సైడ్ బట్కి ట్రిపుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవ్వడం, నెక్స్ట్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే లెఫ్ట్ సైడ్ దానికి సాంగ్ ప్రీవియస్కి రావడం, ఇలాంటి సెట్టింగ్స్ కొంచెం పెట్టుంటే బాగుండేది. సో నార్మల్లీ సింగిల్ ట్యాప్ అండ్ డబుల్ ట్యాప్ వరకు తీసుకొచ్చారు. సో అవైతే కొంచెం ఇబ్బంది పడతారు మీరు. సో డబుల్ ట్యాప్ చేస్తే సో సింగిల్ ట్యాప్కి సాంగ్ పాస్ ప్లే అవ్వడం మాత్రం మీరు అక్కడ పెట్టేసి వదిలేసేయడమే. సో టచ్ చేస్తే మాత్రం ఆగిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు మ్యూజిక్ ప్లేయర్ అనేది డ్రాప్ బ్యాక్గ్రౌండ్ యాప్స్లో కనుక ఉన్నట్లయితే సో వెంటనే మీరు అయితే దాన్ని క్లియర్ చేసుకుని మీరు గేమ్స్ ఆడుకోవాలి. సో గేమ్స్ ఆడుకునేటప్పుడు మాత్రం వెంటనే మీకు ఇలా టచ్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటే సో గేమ్ సౌండ్ అండ్ నెక్స్ట్ ఈ మనం ఏదైతే సాంగ్ ప్లే చేసామో బ్యాక్గ్రౌండ్లో సో అది రెండు మిక్స్ అయిపోయి మనకైతే వచ్చేస్తున్నాయి. సో అదొకటి దీంట్లో గేమ్ మోడ్స్ లాంటివి ఏమీ లేవు. సో అందువల్ల మనం ఈ ప్రాబ్లం అయితే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో గేమ్స్కి లో లేటెన్సీ మోడ్ ఉండాల్సింది. సో లో లేటెన్సీ మోడ్ అయితే మనకి ఏమీ లేదు. సో బడ్జెట్ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనుకోండి. సో 2000 రేంజ్లో మనకి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇలాంటివి. సో నార్మల్లీ చెప్తున్నాను సో గేమ్స్ ఆడే వరకు అయితే మీరు వైర్డ్ హెడ్ఫోన్స్ యూస్ చేయండి. బ్లూటూత్ హెడ్ఫోన్స్ మీకు అంత కరెక్ట్గా పనిచేవు, ఎందుకంటే కొంచెం నేను పబ్జీలో చాలాసార్లు అవుట్ అయిపోయాను. సో ఓన్లీ ఇయర్ ఫోన్స్ వల్లే సో కొంచెం లేట్ అయితే వస్తుంది. సో 0.5 సెకండ్స్ లేట్ వస్తుంది. సో సౌండ్ అయితే ఎనిమీ మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు. సో సౌండ్ కొంచెం వెనక వస్తూ ఉంటుంది. సో అదైతే నేను కొంచెం అబ్జర్వ్ చేశాను సో గేమ్స్ టైప్లో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన మేవీ బడ్స్ వైర్లెస్ యొక్క అన్బాక్సింగ్ అయితే సో సారీ మేవీ డ్యూపాడ్స్ M20 యొక్క అన్బాక్సింగ్ అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ నా రివ్యూ అయితే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని తెచ్చుకోవడం అని చెప్పి సజెస్ట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం తెస్తూ ఉంటాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ యువర్